ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ మంత్రుల మధ్య, టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేల మధ్య రచ్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా అందులో పార్టీల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఎవరికి వారు ఆధిపత్యం కోసం ఎదుటివారితో పోరాడుతున్నారు. టీడీపీలో ఇద్దరు మంత్రుల మధ్య అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక బీజేపీ ఎమ్మెల్యేని టీడీపీ నేతలు అసలు లెక్క చేయటం లేదని టాక్. కూటమి నేతల కలహాలు అధికారులకు తలనొప్పిగా మారాయి. అసలు కర్నూలు జిల్లా కూటమిలో ఏం జరుగుతోంది? వస్తు స్టోరీ. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్, నంద్యాల జిల్లాకు చెందిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ మధ్య కర్నూలులోని ఓ మదరసా వ్యవహారం చిత్తురేపింది. పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఓ మంత్రి సిఫారసు చేస్తే తిరిగి పాత కమిటీనే కొనసాగించాలని మరో మంత్రి పట్టుబట్టారు. మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్న ఫరూక్ కొత్త కమిటీని సిఫార్సు చేశారు. తన నియోజకవర్గంలోని వ్యవహారం కావడంతో భరత్ తన మాటే నెక్కాలని పట్టుపడుతున్నారు. కర్నూలులోని ఈ మదరసా కమిటీ 6 దశాబ్దాలకు పైగా వారసత్వంగా కొనసాగుతోంది. ఏ ప్రభుత్వం వచ్చినా అందులో జోక్యం చేసుకోకుండా 2 ఏళ్లకోసారి రెన్యువల్ చేస్తూ వచ్చారు. గత జనవరిలో కమిటీ గడువు ముగిసింది. బోర్డు కమిటీ చర్చించి రెన్యువల్పై నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో వక్ఫ్ కమిటీ ఏర్పాటు కాలేదు. దీంతో వక్ఫ్ బోర్డు సీఈఓ ఈ మదరసా పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని నియమించారు. ఈ నియామకం మంత్రి ఫరూక్ సిఫారసుతోనే జరిగిందని పాత కమిటీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. మదర్సా కమిటీ వ్యవహారం మంత్రి టీజీ భరత్ దృష్టికి వెళ్లింది. తన నియోజకవర్గంలో జోక్యం వద్దని, పాత కమిటీనే పునరుద్ధరించాలని ఫరూక్ భరత్ చెప్పినట్టు చర్చ జరుగుతోంది. భరత్తో పాటు సీనియర్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా పాత కమిటీనే కొనసాగించాలని సూచించినట్లు సమాచారం. అయితే భరత్ కోట్ల మాటలు ఖాతలు చేయకుండా ఫరూక్ కొత్త కమిటీని సిఫార్సు చేసినట్టు చెప్తున్నారు. సుదీర్ఘకాలం ఎంపీగా కొనసాగడంతో కర్నూలు నగరంలోని మైనార్టీలతో ఉన్నందున కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మంత్రిగా ఉండి సొంత నియోజకవర్గంలో ఒక కమిటీని నియమించుకోలేకపోతే మైనార్టీల్లో బలహీనమవుతాననే భావంలో భరత్. ఇలా ఇద్దరు వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. అయితే వక్ఫ్ బోర్డు మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో ఉండటంతో సంబంధిత మంత్రికి తెలియకుండా తానేం చేయలేనని బోర్డు సీఈఓ కర్నూలు జిల్లా మంత్రి భరత్ కు స్పష్టం చేసినట్టు సమాచారం. మరోవైపు వక్ఫ్ బోర్డు తీర్మానం లేకుండా కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని నియమించే అధికారం సీఈఓకు లేదని పాత కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. కూటమి పొత్తులో భాగంగా ఆందోళన నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పార్థసారథి గెలుపొందారు. ఇక్కడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకు అన్ని విషయాల్లో 60-40 నిష్పత్తిలో పంచుకునేలా ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన పథకం, రేషన్ డీలర్లతో పాటు పలు నియామకాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సిఫారసు లేఖలిచ్చారు. అయితే ఆయన సిఫార్సులు పరిగణలోకి తీసుకోవద్దని అధికారులకు ఎమ్మెల్యే చెప్పినట్టు తెలిసింది. దీంతో టీడీపీ శ్రేణులు మీనాక్షి నాయుడు వద్దకు వెళ్లి మనం కష్టపడి గెలిపిస్తే బీజేపీ పార్థసారథి పెత్తనమేంటి, అసలు టీడీపీ లేకపోతే బీజేపీ ఇక్కడ గెలిచేదా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిపై బహిరంగంగానే ఆరోపణలు సంధించారు. దీనిపై పార్థసారథి కూడా ధీటుగానే స్పందించారు. బెదిరింపులకు డైలాగులకు భయపడేది లేదని, ప్రతి అంశాన్ని వివాదం చేస్తే ఊరుకునేది లేదని టీడీపీపై రివర్సల్ అటాక్ చేశారు. ఈ వ్యవహారంతో ఆదోనిలో బీజేపీ టీడీపీల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఇక నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య, నంద్యాల టీడీపీ ఎంపీ పైరెడ్డి శబరి మధ్య విభేదాలు అధిష్టానం జోక్యం చేసుకున్నా సమస్య పోలేదు. ఒక సీఐ నియామకంలో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎంపీతో పాటు ఆమె తండ్రి పైరెడ్డి రాజశేఖర రెడ్డిపై ఎమ్మెల్యే జయసూర్య తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఎమ్మెల్యే జయసూర్యను బైరెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. ఇలాంటి వారిని చాలా మందిని చూశానని తన అనుచరులతో బైరెడ్డి అన్నట్లు తెలుస్తోంది. సీఐ వ్యవహారంలో ఇద్దరు చెరుకులను సిఫార్సు చేయడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో నందికొట్కూరు నియోజకవర్గంలో ఏ విషయంపైన అధికారులు స్వేచ్ఛగా వ్యవహరించలేకపోతున్నారు. తాజాగా నందికొట్కూరులో షాదీఖానా విషయంలో ఎమ్మెల్యే ఓ కమిటీని సిఫార్సు చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారికి లేఖ రాశాడు. ఇది తెలిసి ఎంపీ శబరి మరో కమిటీని సిఫార్సు చేస్తూ కలెక్టర్కు లేఖ రాశారు. అయితే ఎమ్మెల్యే సిఫార్సు చేసిన కమిటీని అధికారులు నియమించారు. దీనిపై శబరి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కలిసి ఏకాభిప్రాయానికొచ్చి నిర్ణయాలు తీసుకోవాలని, అలా కాకుండా ఇద్దరు వేర్వేరుగా సిఫార్సు చేస్తే ఇద్దరి సిఫార్సులను పక్కన పెట్టి తాము నిర్ణయం తీసుకుంటామని జిల్లా అధికారులు వారికి స్పష్టం చేసినట్లు టాక్ నడుస్తోంది.